సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. అసలు ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం చూసుకుంటే అసలు గ్రామ వాలంటీర్లను వాళ్ళ విధుల్లో నుంచి కావాలనే చంద్రబాబు నాయుడు అయితే కుట్రలు పన్ని రాజకీయ పదవిని వాడుకొని వాళ్ళని పదవిలో నుంచి తీసేశారు, వాళ్ళని కావాలనే చేశారు అని అంటున్నారు. సో ఇంటింటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చే పథకాలు ఏవి జరగకుండా ఉండాలని రానున్న ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అయితే కావాలనే చంద్రబాబు కుట్ర పన్నాడు అని అంటూ వైసీపీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో దీని వెనకతలు అసలు ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అస్తం అయితే ఉందా లేదా, సంబంధించిన వివరాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే అసలు ఏపీలో చూసుకుంటే ప్రస్తుతం ఉన్న విషయాలు చూసుకుంటే మనకు అక్కడ కావాలని అక్కడ వాళ్ళు చంద్రబాబే తీసేశారు వాలంటీర్లని, కావాలనే కుట్ర పన్నుతున్నాడు అన్న వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు వైసీపీ నేతలు అయితే. సో దీనిపైన అసలు మీ స్పందన ఏంటి సార్? ఒకటి, వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు తీసేస్తాడు అనేది ఒక అవాస్తవీయ సంఘటన, అవాస్తవీయ ఘటన. ఎందుకంటే ఆ అవాస్తవాలను వీళ్ళు ఈ విధంగా పదే పదే చెప్తే నిజమైపోతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డి గారికి పాడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుసా అండి, ఈరోజు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని లక్షలు పెట్టి చదివిపిస్తే వాళ్ళకి 5,000 ఉద్యోగాలు అని చెప్పి, సేవ అని చెప్పి, వాళ్ళు జీతాలు పెంచమంటే ఇది గౌరవవేతనం అని, ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా అంటే అవే వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఈ విధంగా చెప్పి ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఒక వ్యవస్థను పెట్టుకొని, వాలంటీర్ అనే వ్యవస్థ తన రాజకీయ స్వార్థాల కోసం ఇన్ని రోజులు వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఏమని రియలైజ్ అవుతూ ఉన్నారు? రే, జగన్మోహన్ రెడ్డి మనకేదో మేలు చేస్తాడనుకుంటే మనల్ని 5,000 జీతంకు పరిమితం చేశాడరా, అతనేమో లక్షలకు లక్షల కోట్లు దోచుకు తింటూ ఉన్నాడు, ఇలాంటి వ్యక్తికి మనం ఓటేయాలా, మనం ఓటేయకూడదు, ఇతను ఎట్టయినా ఓడిద్దామని ఈరోజు వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. ఇది గ్రహించి ఈరోజు వృద్ధుల చేత వాలంటీర్లు ఈ విధంగా ఆపించారని, వీళ్ళలో ఒక సానుభూతి కోసం, వీళ్ళలో ఒక సానుభూతి కోసం ఈ విధంగా ఒక డ్రామా ఆడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పింది క్లారిటీగా, ఇక్కడ ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఉండకూడదు, వాళ్ళని ఎన్నికల విధుల్లో నుంచి మాత్రమే తప్పించండి, మిగతా దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోనని కోడ్ ఆఫ్ కండక్ట్ ఇచ్చిన రోజే చెప్పారు. కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చి 20 అప్పుడు వచ్చింది, 15 రోజుల పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రోజుకి 14 రోజులు దాకా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు ఈ 10 రోజుల్లో? దీనికి సమాధానం చెప్పమనండి. ఆయన కావాలని కుట్రపూరితంగా ఆపాడు. రెండోది, నిధులు దారి మళ్లించాడు. ఏంటంటే పెన్షన్కి వీళ్ళకి ఇవ్వాలని ఇన్ని నిధులు అని ఉంటాయి, ఆ నిధుల్ని వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి సిరిడి ఎలక్ట్రికల్, ఇవిటికి సంబంధించి ఇవిటి వరకు నిధులు దారి మళ్లించాడు. అంటే ఈ విధంగా దారి మళ్లించి ఈ నిధుల్ని వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నాడు, పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వనీయకుండా ఈ విధంగా చేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల పైన ఆయనే విషయం చెప్పి వాళ్ళపైన వాళ్ళ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి డ్రామా స్టార్ట్ చేస్తాడు, ఆయనే డ్రామాలో ఇదంతా ప్రత్యర్థులపైన దుమ్ము జల్లుతాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ చెప్పింది క్లారిటీగా, వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకి గౌరవప్రదమైన ఉద్యోగం కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళని 20 నుంచి 25,000 సంపాదించుకునే స్థాయికి వాళ్ళని తీర్చిదిద్దుతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ హామీ అనేది వాలంటీర్లకి ఒక భరోసాగా, వాళ్ళకు ఒక దీపంలా కనిపిస్తూ ఉంది. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేక ఈ విధంగా విష ప్రచారాలకు తెరదీశాడు. రెండోది, పెన్షన్దారులకి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేశాడు, మళ్ళీ 1,000 రూపాయల నుంచి 2,000 చేశాడు. అది 1వ తారీఖు అంతా ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి ఇచ్చేవాడు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ 3,000 ఇస్తా అన్నాడు. ఆ 3,000 ఇవ్వకుండా ఎవరిని, వృద్ధుల్ని, వీళ్ళందరినీ మోసం చేశాడు 250 అని. ఇప్పుడు ఎన్నికలు ఆక వస్తాయనగా 3 నెలల నుంచి 3,000 ఇస్తున్నాడు. అది తప్పితే ఆయన మోసం చేశాడు, గత 4.5 ఏళ్ళగా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది వృద్ధుల్లో ఒక ఆనందం వాళ్ళకి, ఏంటంటే ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 200 రూపాయలని 1,000 చేశాడు, 2,000 చేశాడు, అంటే దాదాపు 200 ఉన్న పెన్షన్ని 2,000 చేశాడు 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఖచ్చితంగా 4,000 చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట తప్పుడు మడమ తిప్పుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇటు వృద్ధుల ఓటు బ్యాంకు, ఇటు వాలంటీర్ల ఓటు బ్యాంకు తెలుగుదేశం వైపు మల్లుతూ ఉంది. ఇది చూసి ఎట్రైనా ఒక కుట్ర బండి
దీన్ని ఆపాలనే దురుద్దేశంతో ఈ విధంగా విష ప్రచారాలు తీస్తూ ఇటు వాలంటీర్లను డైలమాల్లోకి పంపిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా కావాలని కుట్రపూరితంగా ఏమంటే పెన్షన్లకు ఇవ్వాల్సిన నిధులను అన్నింటినీ దారి మళ్లించి వాళ్ళ పెత్తందారులకి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే రెడ్లకి ఇచ్చుకుంటూ ఉన్నాడు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? పేదవాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రెషర్ పెట్టడం వల్ల ఈరోజు పెన్షన్ ఇస్తున్నాడు. దీన్ని కూడా ఒక సింపథెటికల్ డ్రామా ఆడడం కోసం కావాలని నీచ రాజకీయాలకు తెరదీస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వంలో ఎంతోమంది అధికారులు ఉన్నారు. ఆ అధికారుల చేత ప్రాపర్గా ఇవిస్తే ప్రాపర్గా జరుగుతుంది. ఆ విధంగా ఇవ్వనీయకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. ఎవరు? ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అవును, మళ్ళీ అది చంద్రబాబు నాయుడు పైన దోయేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. ఇది మాత్రమే కాకుండా అనేక అనేక విషయాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలకు పండుతూ ఉన్నాడు. ఇది ఒకటే కాదండి, అనేక సందర్భాల్లో అనేక విషయాలు. ఈ పెన్షన్ విషయం పైన కావాలని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులకి గత 5 ఏళ్లగా నువ్వు 3,000 ఇస్తా అని ఎందుకు ఇవ్వలేదో దానికి సమాధానం చెప్పు. అదేవిధంగా వాలంటీర్ని నీ రాజకీయ స్వార్థాల కోసం వాడుకొని వాళ్ళ జీవితాలను ఎట్లా కానికుండా చేసావు దానికి సమాధానం చెప్పు. ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే వీటన్నిటికీ సమాధానాలు చెప్పు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం చెబుతున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వాలంటీర్ అనుకుంటున్నాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే నాకు గౌరవం వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తే నాకు గుర్తింపు వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఉన్నతమైన పదవిలో పెడతాడు, అదేవిధంగా మాకు గౌరవమైన సమాజంలో గౌరవం కల్పిస్తాడు, అదేవిధంగా ఒక గౌరవ వేతనం ఇస్తాడు. 20-25 వేలు అంటే కుటుంబాన్ని నడిపేదానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు 5 వేలు ఇచ్చి నువ్వు 5 వేలు అంటూ ఉన్నావు. జగన్ రెడ్డి, నీ స్వార్థాల కోసం మాత్రం మేము పనిచేయాలి, మమ్మల్ని బలిపశువులను చేసావు, నీ వల్ల ఎంతోమంది వాలంటీర్లు నష్టపోయారు, ఆర్థికంగా ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివితే వాళ్ళకి 5 వేలు ఇచ్చి నువ్వు వాళ్ళని ఈ విధంగా అని చెప్పి నీ స్వార్థాల కోసం వాడుకున్నావు ప్రజాసేవ కంటే ఎక్కువగా అని ఈరోజు అంటూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు అందరూ రియలైజ్ చేస్తుంటే ఈరోజు నీచ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పండుతూ ఉన్నాడు. రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులు అదేవిధంగా వాలంటీర్లు సంసిద్ధమయ్యారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని రీసెంట్గా చూసాం, ఒక చెప్పుతో కొట్టారు ఎవరో అనంతపురం జిల్లాలో. రేపు అదేవిధంగా వాలంటీర్లు వృద్ధులే జగన్మోహన్ రెడ్డిని చెప్పులతో కొట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గాలి, తగ్గే విధంగా ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఈయన ప్రజాక్షేత్రంలో వాలంటీర్లు వృద్ధులే పాదపాతాలయానికి దొక్కేస్తారు, రాజకీయ సమాధి కట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి. మనకి ఇప్పుడు చూసుకుంటే సిద్ధం సభలో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే కావాలని కుట్ర పన్ను అయితే ధనాస్తంతోనే ఆపించాడు, వాలంటీర్లని ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్లని చంద్రబాబే ఆపాడు అని నొక్కి నొక్కి అయితే చెప్తున్నారు. సో ఎందుకని అట్లా చెప్తున్నారు? పాడిందే పాటరా పులివెందుల సోదరా అన్నట్టు ఈ వైసీపీ నాయకులకి ఇంకేం పని లేదు. ఈ వైసీపీ నాయకులు ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఎంతకైనా దిగజారుతారు. సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టిన ఇలాంటి నీచులు, అదేవిధంగా సొంత తల్లినే శీలాన్ని శంకించిన ఇలాంటి ఎదవలు, అదేవిధంగా సొంత చిన్నాన్నే చంపించుకున్న ఇలాంటి నీచులు ఉన్న సమాజంలో ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాళ్ళ చేతగానితనాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి కదా, ఈయనే గతంలో ఎక్కువ మంది చదువుకుంటారు అందువల్ల ఉద్యోగాలు లేవన్నాడు, అది వీళ్ళ పరిస్థితి. ఇంకా మీరు చూస్తే ఈ విధంగా చాలామంది చాలా విషయాల్లో తప్పుదోవలోకి వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళంతా కరెక్ట్ వేలో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు చేతగానితనాన్ని ప్రతిపక్షాలపైన రుద్దుతున్నారంటే ఏ విధంగా ఈరోజు అధికారంలో ఉండేది ఎవరు? మీరు కదా. ఈరోజు ముఖ్యమంత్రి మీ వాడు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ మీ వాడు, స్టేట్ డీజీపీ మీ వాడు, అదేవిధంగా మంత్రులు మీరు, ఆర్థిక శాఖ మంత్రి మొత్తం మీ దగ్గర ఉంది ఖజానా. మీరివ్వాలి కానీ మీరివ్వకుండా చంద్రబాబు నాయుడు ఎట్టడుకుంటాడయ్యా? చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, ఆ అవగాహన లేకుండా అవగాహన లేమితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడైనా అవగాహన పెంచుకుంటే మంచిది. వీళ్ళు ఎలా మంత్రులయ్యారో నాకైతే తెలియదు. బొత్స సత్యనారాయణ గారు సీనియర్గా పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 30 ఏళ్లగా ఉన్నాడు. బొత్స సత్యనారాయణ గారు ఒక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశాడు. ఆయన ఈరోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటే వీళ్ళ పనితీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈరోజు అధికారంలో ఉండే మీరు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు పైన దోషిస్తూ ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆపారంటున్నారంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఏ ఇకనైనా వీళ్ళ ఆలోచనలు మారాలి, ఆలోచన తీరులు మారాలి. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు చెప్పే మాటలు నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని, ఇదే విధంగా ఈ బొత్స సత్యనారాయణ గారిని, ఇలాంటి వ్యక్తులందరినీ అధపాతాలం లేక దొక్కడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం.